సభకు నమస్కారం. నా పేరు తానగొండ సంగమేశ్వరరావు, పెదకళ్ళగుంట గ్రామం. నాకు మూడు బరుగోడ్లు ఉన్నాయి. ఉంటే సార్ మీరేమో అమూల్ డైరీకి దోచేస్తున్నారు మీరు అంటున్నారు, వాళ్ళేమో హెరిటేజ్ డైరీకి దోచేస్తున్నారు, దోచి పెట్టారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏది నిజం? అయ్యా, ఇప్పుడు దోచుకునే దానికి హెరిటేజ్ అనే గవర్నమెంట్ సంస్థనా, ప్రైవేట్ కంపెనీ? 1992లో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్థాపించారు. 1992 అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ డైరీని ప్రోత్సహించాం, సంగం డైరీని ప్రోత్సహించాం, విజయ డైరీ ప్రోత్సహించాం. మొన్న టర్మ్ లో కూడా మూతపడిపోయే ఒంగోలు డైరీకి డబ్బులు ఇచ్చి మరీ రన్నింగ్ లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదే కానీ హెరిటేజ్ ని ప్రోత్సహించాలంటే ఇవన్నీ మూసేదానికి ఎంతండి ముఖ్యమంత్రి గారికి ఒక్క క్షణం? అండ్ ఇంకోటి, నేను కూడా హెరిటేజ్ డైరీలో పనిచేశా, అది మా సొంత సంస్థ, నేను ఒప్పుకుంటా, దాని సందేహం లేదు. నేను కూడా 5 సంవత్సరాలు పనిచేశా. సో పాడి రైతులు ఎదుర్కొన్న కష్టాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు హెరిటేజ్ స్థాపించి దాదాపు 35-36 సంవత్సరాలు అయిందనుకుంటా, కానీ ఏనాడు ఒక్కరోజు కూడా రైతులకు లేట్ పేమెంట్ చేయలే. అంటే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళలాగా గన్నులు దోచుకుని భారతీయ సిమెంట్ మేము పెట్టలేదు స్వామి, వాళ్ళగా ప్రజాధనాన్ని దోచుకుని సాక్షి టీవీ, సాక్షి పేపర్ మేము పెట్టుకోలేదు స్వామి. నీతి నిజాయితీక దాదాపు 35 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చితే ఈ స్థాయికి వచ్చింది హెరిటేజ్. ఇక్కడనే కాదు, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, ఢిల్లీలో కూడా ఆపరేషన్లు ఉన్నాయి, మహారాష్ట్రలో ఆపరేషన్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఎవరిని దోచుకుని పెడుతున్నారా? సో నీతి నిజాయితీగా చేస్తున్నాం. నేను కూడా బలంగా నమ్మేది పాడి పరిశ్రమ పైకి రావాలంటే ప్రైవేటు ప్రభుత్వం రెండు పోటీ పడాలని, అప్పుడే రైతులు బాగుపడతారు. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ప్రభుత్వ డైరీలు వెనక్కి తీసుకెళ్ళాలి, ప్రోత్సహించాడు, నిధులు కేటాయించు, ఆదుకున్నారు. మాకు ఫీడ్ కంపెనీ కూడా ఉందండి, కానీ బాబు గారు సబ్సిడీ ద్వారా ఫీడ్ ఇచ్చారు కదా. దెబ్బతినేది ఎవరు ఎక్కువ? ప్రైవేట్ కంపెనీలే కదా. బాబు గారు సొంత కంపెనీ ప్రోత్సహించాలంటే ఫీడ్ సబ్సిడీతో ఇచ్చారు కాదు కదా, షరతు పెట్టుండదు కదా, ఒట్టి హెరిటేజ్ ఫీడే కొనాలి పాడి రైతులని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలు కేవలం అమూల్కే పోయాలని ఇబ్బంది పెట్టట్లేదా? ఊరూరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అమూల్కే పోయాలని. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెరిటేజ్కే పోయాలని ఇప్పుడు చెప్పారండి, పట్టించుకోలేదు. నేను బలంగా నమ్మేది ప్రభుత్వం ప్రైవేట్ రంగం రెండు కలిసి పనిచేస్తేనే పాడి రైతులకి న్యాయం జరుగుతుంది, నంబర్ వన్. నంబర్ టూ, నేను వాస్తవంగా చెప్పాలంటే నేను వ్యక్తిగతంగా ఈ మన డైరీని ప్రోత్సహించాలని నా లక్ష్యం. అంటే ఒంగోలు డైరీ, సంగం డైరీ, విశాఖ, విజయ ఇట్లాంటి మన రాష్ట్రానికి చెందిన కోఆపరేటివ్ డైరీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నా లక్ష్యం. మన డబ్బులు ఎందుకండి పక్క రాష్ట్రం పంపించాలి? నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు ఇదే భూములు మీరు కాంటే సంఘం ఇచ్చుకోవచ్చు కదా ప్రభుత్వం, ఇదే భూములు ఇదే ఇన్సెంటివ్ విజయ డైరీకి ఇచ్చుకోవచ్చు కదండి, ఒంగోలు డైరీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఏం మనకు తెలీదా పాల వ్యాపారం? జగన్ గారు పుట్టుకుని ముందు నుంచే చేస్తున్నారు రైతులు పాడి వ్యాపారం. ఇక్కడ ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. కానీ వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తీసుకెళ్లి ఏకంగా అమ్ములకి అట్టబెడుతుంది, అది కరెక్ట్ కాదు. అది మనం పన్ను కట్టి దశాబ్దాలుగా చెమటోరిస్తే ఆ స్థాయికి వచ్చినాయి. అది ఈయన వచ్చి ఒక్క సంతకంతో చంపేసి ఏదో గుజరాత్కి చెందిన కోఆపరేటివ్ ఇస్తాం మటుకు నేను ఏకభవించను. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది వెంటనే మూసేసిన డైరీ మళ్ళీ తెరుస్తాం, లోకల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మన సమస్య ఏంటంటే 2014లో సబ్సిడీ ఇచ్చారు ఈ గ్రాస్ కానీ 3 క్వింటాల్ వచ్చి 620 రూపాయలు ఎంతో ఇచ్చారు. మళ్ళీ 2019కి వచ్చేసరికి దాన్ని మొత్తం తీసేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీరు ఎలా స్పందిస్తారు? అది ఉంటుందా ఉండదా? అంటే 2024లో మీ ప్రభుత్వం వస్తే ఎలా చేస్తారు?
పాలిచ అవును ఎక్కువ పాలు ఇమ్మంటున్నారు కానీ తన్నే దున్నపోతే జోలికి వెళ్ళట్లేదు చూసారా ఏనా కరెక్ట్ గా చెప్పానా ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందండి పాపం బామోచి పక్కన కూర్చుంటే లేస్తుంటే ఎందుకు కూర్చోనా ఎందుకులే నన్ను ఇబ్బంది పెడతారేమో అంటుంది చూడండి పాలిచ అవును కాదని తన్నే దున్నపోతే గెలిపించుకునే సబ్సిడీలన్నీ కట్ చేశారన్న గిట్టుబాటు ధర ఒక పాట కానీ పెట్టుబడి కూడా తగ్గించాలి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అగ్ర దేశాల్లో కూడా చూస్తే సబ్సిడీలు లేకుండా వ్యాపార రంగం లాభసాటి అవదు అమెరికా తీసుకోండి యూరప్ తీసుకోండి ఎక్కడ తీసుకోండి సబ్సిడీలు ఇస్తారు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తారు ఇన్ఫాక్ట్ మన దేశంగానే ఎక్కువ సబ్సిడీలు ఇస్తారు అక్కడ సో నేను బలంగా నమ్మేది మళ్ళీ పాడి రైతులు బాగుపడాలంటే మూసేసిన సబ్సిడీలన్నీ మళ్ళీ తీసుకురావాలి సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంటేనే గతంలో ఎట్లయితే పశుగ్రాసం అందజేశామో ఫీడ్ ఇచ్చామో అదే విధంగా ఆవులు బట్టాలన్నా బర్రెలు బట్టాలన్నా సబ్సిడీ ద్వారా డబ్బులు ఎట్లయితే ఇచ్చామో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరు చూస్తే వ్యాపారం కాదు వ్యాపార అనుబంధ రంగాల్ని ప్రోత్సహించాలి హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు పట్టు రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు పాడి పరిశ్రమలో కూడా మా లక్ష్యం ఏంటంటే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి మొన్న ఉప్పు రైతులను కలిసా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు రైతులు ఉన్నారు నాకు తెలియదండి నిజంగా నాకైతే తెలియదు ఎందుకంటే దాదాపు 80% ఒక గుజరాత్ నుంచి వస్తుంది ఇంకో 15% తమిళనాడు నుంచి వస్తుంది అంటే రెండు రాష్ట్రాలు 90% అసలు మన రాష్ట్రంలో ఉప్పు రైతులు ఉన్నారు నాకు వాళ్ళు కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటారు సో ఉప్పు రైతులను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే అట్లా వ్యవసాయం కాదు వ్యవసాయ అనుబంధ రంగాల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే రైతులకి ఆదాయం వస్తుంది సో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అది మేము చేపడతాం థ్యాంక్ యూ ఉప్పు రైతులు ఉన్నారా నాకు తెలియదు కూడా తెలియదు ధన్యవాదాలు సార్ నా పేరు శివారెడ్డి మాది మాలపాడు గ్రామం గతంలో పోలిస్తే ఇప్పుడుతో విద్యుత్ ఛార్జీలు 1-2 ఎంతలు పెరిగాయి మోటార్ ఛార్జీల పరిపు కూడా అధికంగా పెరిగాయి అదేగాక మోటార్లకు మీటర్లు బిగిస్తామని వేలు లేపించుకుంటున్నారు ఇప్పుడున్న మోటార్లతో పోలిస్తే నీళ్ళకి పొలాలకు నీళ్ళు సరిపోవట్లేదు ఎక్కువ మోటార్లు బిగించుకోవడానికి పర్మిషన్ దొరకట్లేదు ట్రాన్స్ఫార్మర్ లోటు ఉంది దీన్ని అయితే మీరు ఎలా పరిష్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కరెంట్ ఛార్జీలు పెరిగినాయండి మీరందరూ ఒకసారి ఆలోచించండి కరెంటు ఛార్జీలు ఏనాడైనా పెరిగినా లేదు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచారండి ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలుచుంటే బాబు గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు అదేనంటే మీ మోటార్లకి సోలార్ ప్యానల్ బిగిద్దాం ఉచితంగా బిగిద్దాం మీరు వాడిన సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని మళ్ళీ గ్రిడ్కి తీసుకుంటే బాగుంటుందనేది ఆయన విజన్ కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం వదిలిపెట్టేశారు ఇంకో పక్కన రెన్యూవల్ ఎనర్జీ అంటే విండ్ గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ ఎండ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు పీపీఎల్ క్యాన్సిల్ చేశారు దానివల్ల ఈరోజు రైతులపైన సామాన్యులపైన భారం పెరిగింది బాబు గారు ఇప్పటికే చెప్పారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అది నంబర్ 1 నంబర్ 2 రైతాంగాన్ని నేను పిలిపిస్తున్నానండి ఇప్పుడు వీళ్ళు వచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నారు ఏమని మీ మోటార్లకి మీటర్ బిగిస్తారని ఇది ఎలా ఉంటుందంటే గ్యాస్ సబ్సిడీ లాగా ఉంటుంది గ్యాస్ 200 రూపాయలు ఉన్నప్పుడు సబ్సిడీ 65-70 రూపాయలు ఇచ్చారు ఇప్పుడు అదే గ్యాస్ బండ 1300 రూపాయలు అయింది సబ్సిడీ పడుతుందా లేదు అదే రేపు వచ్చి మన మోటార్లకు మీటర్లు బిగిస్తే ఇదే కాబోతుంది ముందల సబ్సిడీ ఇస్తానంటారు తర్వాత సబ్సిడీ ఎత్తేస్తారు అందుకే రైతాంగాన్ని పిలిపిస్తున్నా ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే అది పగలగొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ పెట్టుబడి పెరిగింది మన ఇత్తనాల ధరలు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగినాయి పురుగు మందుల ధరలు పెరిగినాయి లేబర్ ఛార్జీలు విపరీతం పెరిగిపోయింది ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ ప్రభుత్వం ఎక్కడ మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు అందుకే
పుండు పైన కారం జల్లినట్టు ఇప్పుడు ఏకంగా మీటర్ బిగిస్తున్నారు. ఇది అన్యాయం. ఆల్రెడీ మొదలు పెట్టారమ్మా బిగిస్తాం. సింగనమల్లి నియోజకవర్గంలో ఒక దళిత రైతును కలిసా. 2 ఎకరాలైంది, ఆయన సొంత భూమిది. మీటర్ బిగించారంట, స్మార్ట్ మీటర్. అంటే సెల్ ఫోన్కి ప్రీపెయిడ్ ఎట్లా మనం ఛార్జ్ చేస్తాం అలా ఛార్జ్ చేసుకోవాలంట. నెలకి 2000 రూపాయలు ఛార్జ్ చేసుకుంటున్నారంట పాపం. చూడండి ఆయన బాధ ఆవేదన. 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24000 రూపాయలు 2 ఎకరాలు. అంటే ఇక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఎవరిని వచ్చి మీటర్ బిగించడానికి ప్రయత్నిస్తే మట్టుకు మీరు అడ్డుకోండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం మట్టుకు మేము చేపట్టాం. థ్యాంక్ యూ.